నమస్కారం, నా పేరు శ్రీకాంత్ శర్మ. శ్రీరామనవమి అనగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారందరికీ గుర్తుకొచ్చేటువంటి ఒకే ఒక క్షేత్రం భద్రాచల క్షేత్రం. అయితే శ్రీరామనవమి రోజున, చైత్రశుద్ధ నవమి తిథి రోజున, రాముడి సాక్షిగా, భద్రుని సాక్షిగా, రామదాసు సాక్షిగా, మీడియా సాక్షిగా శ్రీరామనవమి రోజున బూటకపు కళ్యాణము ప్రత్యక్ష ప్రసారం లైవ్ టెలికాస్ట్ జరుగుతుంది. మీకు చాలా ఆశ్చర్యం అనిపించవచ్చు, ఎందుకు బూటకపు కళ్యాణం జరుగుతుంది అని. ఒక స్టెప్ ముందుకు వేసి దొంగ కళ్యాణం అని కూడా అనవచ్చు. ఎవరికైనా మనోభావాలు దెబ్బతిని ఉంటే క్షమించుదురుగాక. ఎందుకు ఇంత పెద్ద మాట వాడవలసి వచ్చింది అంటే, భద్రాచలంలో జరిగేటువంటిది సీతారాముల కళ్యాణం కాదు, లక్ష్మీనారాయణుల కళ్యాణం. మీడియా సాక్షిగా బూటకపు కళ్యాణం అనడానికి కారణం ఏంటంటే, శ్రీరామనవమి రోజున అన్ని టీవీ ఛానళ్ళ నుంచి భద్రాచలం నుండి సీతారాముల కళ్యాణం ప్రత్యక్ష ప్రసారం అని స్క్రోలింగ్ వేస్తూ హెడ్డింగ్ పెట్టి ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. ఇది బూటకపు కళ్యాణం అవునా కాదా ఒకసారి ఆలోచించుకోండి. ఇది సాధారణమైన జనానికి అర్థం కాదు, ఎవరైతే ఏంటి అని అనుకుంటారు. కానీ ఎవరైతే ఏంటి కాదు, భద్రాచలంలో జరగాల్సింది సీతారాముల కళ్యాణం మాత్రమే. ఈ సందర్భంగా మీడియా మిత్రులను కోరుకునేది ఏంటంటే, మీడియా మిత్రులారా, దయచేసి, అయితే రెండే రెండు మార్గాలు ఉన్నాయి. ఏంటి ఆ రెండు మార్గాలు అంటే, ఒకటి, భద్రాచలంలో మీరు ప్రత్యక్ష ప్రసారం ఇచ్చేటువంటి సమయంలో సీతామహాలక్ష్మి రామనారాయణుల కళ్యాణం ప్రత్యక్ష ప్రసారం అని హెడ్డింగ్ పెట్టండి. లేదు, భద్రాచలంలో సీతారాముల కళ్యాణము జరిపించండి. ఇది మీడియా చేతుల్లో ఉంది. ఇప్పటికీ ఎంతోమంది పండితులు వాదించారు, కానీ అక్కడ వాళ్ళు పట్టుబట్టి అసలు సీతారాముల కళ్యాణం చేయడం లేదు. ఒకవేళ చైత్రశుద్ధ నవమి రోజున భద్రాచలంలో రామనారాయణుల కళ్యాణం చేసేటైతే కనుక, శ్రీరామనవమి రోజున ఎందుకు చేయడము? రామనారాయణుని యొక్క జయంతి ఏ రోజు ఉందో ఆ రోజున కళ్యాణం చేసుకోండి, రామనారాయణుల కళ్యాణము. కానీ శ్రీరామనవమి రోజున మాత్రము ఖచ్చితంగా భద్రాచలంలో సీతారాముల కళ్యాణం మాత్రమే జరిగి తీరాలి. అందుకే చెప్పాను, భద్రాచలంలో శ్రీరామనవమి రోజున జరిగేటువంటిది బూటకపు కళ్యాణము, దొంగ కళ్యాణము అని చెప్పాను. దయచేసి మీడియా మిత్రులను సవినయంగా కోరుకుంటున్నాను, కుదిరితే భద్రాచలంలో సీతారాముల కళ్యాణం జరిపించి మీరు పుణ్యం కట్టుకోండి. మీడియాలో పారదర్శకమైనటువంటి వార్తలే కదా వచ్చేటువంటివి, అంటే నిజమైనటువంటివి కదా రావాల్సింది. మరి ఎందుకు మీరు అబద్ధపు కళ్యాణాన్ని ప్రచారం చేస్తున్నారు? సీతారాముల కళ్యాణం ప్రత్యక్ష ప్రసారమని హెడ్డింగ్ పెడుతున్నారు కదా, మరి జరిగేది సీతారాముల కళ్యాణం కాదు అని మీకు తెలుసు. కానప్పుడు ఎందుకు హెడ్డింగ్ పెట్టడం సీతారాముల కళ్యాణం అని? మార్చండి, రామనారాయణ కళ్యాణము అని పెట్టండి. లేదు, సీతారాముల కళ్యాణం అయ్యేట్టుగా ప్రయత్నం చేయండి. మీ చేతుల్లో ఉంది, మీరు తలుచుకుంటే అవుతుంది. దయచేసి మీడియా మిత్రులను, ఆస్తిక జన బంధువులను అందరినీ కోరుకుంటున్నాను, భద్రాచలంలో సీతారాముల కళ్యాణం జరిగేట్టుగా ప్రయత్నం చేద్దాం. ఇది ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి. జై శ్రీరామ్.